బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జన వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోర్టు తిక్కారా పిటిషన్ తిరస్కరణ. మరో పిటిషన్ పై విచారణ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జన వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ధిక్కారా పిటిషన్ తిరస్కరణకు గురైంది. మరో పిటిషన్ పై అయితే విచారణ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం యథావిధిగా జరుపుకునేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు 2021లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడుకున్నటువంటి విగ్రహాలతో కాకుండా మిగిలినటువంటి మట్టి విగ్రహాలు యథావిధిగా వేసుకోవచ్చు. మరోవైపు గతంలో 2021 ఇచ్చినటువంటి ఆదేశాన్ని యథావిధిగా అమలు చేయాలంటే కూడా హైకోర్టు ఈరోజు చెప్పింది. ఇక కోర్టు ధిక్కరణ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ మాత్రం ఎట్టకేలకు హైకోర్టు కొట్టివేసింది. ప్రతి సంవత్సరము అది కూడా గణేష్ ఉత్సవాలు జరిగేటప్పుడే ఈ విధంగా ఏ విధంగా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తారంటూ కూడా ఈ రోజు పిటిషనర్ హైకోర్టు కొంత చురుకలు కూడా వేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా అటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపు నుంచి ఎల్ రవిచంద్ర సీనియర్ కౌన్సిల్ తన వాదన కూడా వినిపించారు. గతంలో 2021లో ఇచ్చినటువంటి ఆర్డర్ దీన్ని సవాల్ చేస్తూ గతంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు లో మెజైన నేపథ్యంలో మళ్ళీ దాన్ని ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ హైకోర్టుకు రావడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా అటు ఎల్ రవిచంద్ర భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సీనియర్ కౌన్సిల్ అటు రవిచంద్ర కూడా తమ వాదన కూడా వినిపించారు. మరోవైపు కోర్టు మాత్రం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సంబంధించిన విషయం సంబంధించిన దానిపై ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమి ఉన్నాయి, వాటన్నిటి కూడా చూపించాలంటూ కూడా పిటిషనర్ కి హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. కానీ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కూడుకున్నటువంటి విగ్రహాలు ఎన్ని విగ్రహాలు వేశారు, దానికి సంబంధించిన ఎన్ని లెక్కలు ఉన్నాయి, వీటన్నిటి కూడా చూపించాలంటూ కూడా అటు పిటిషనర్ కి హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ ఈజ్ నాట్ మెయింటైనబుల్ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు దిక్కున పిటిషన్ అసలు మెయింటైనబుల్ కాదు, ఇప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోలేమని కూడా ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన పిటిషన్ సంబంధించి దానిపై ప్రస్తుతం హైకోర్టు విచారణ కొనసాగుతుంది. దా పిటిషన్ లో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నామని చూడాలని చెప్పవచ్చు. బలరామ్, రైట్, థ్యాంక్ యూ సునీల్.